అది ఆ హక్కును హననం చేస్తుంది ఈ కేసీఆర్ ప్రభుత్వం, ఆ హక్కును హరించి వేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. ఆ మధ్య కాలంలో హరితహారం అనేటువంటి ఓపెనింగ్ కార్యక్రమం పెట్టినప్పుడు హైదరాబాద్లో అటవీ నాశనం కావడానికి కేవలం గొత్తికోయలు అంటే మురియా, ఛత్తీస్గఢ్లో వాళ్ళని మురియా అంటారు, గొత్తికోయలు అనేటువంటి తెగ మాత్రమే కారణం అని చెప్పి వాళ్ళ గూడాలపై ఏకపక్షంగా దాడులు చేసి ఎక్కడికక్కడ ఇండ్లు కూడా పీకేసినటువంటి పరిస్థితి. అంటే చిన్న చితక కుటుంబాలను చూపెడుతూ భారీ ప్రాజెక్టులకు, బహుళజాతి కంపెనీలకు, మైనింగ్ కంపెనీలకు మాత్రం యథేచ్ఛగా అటవీ విధ్వంసానికి పర్మిషన్ ఇస్తున్న ఈ ప్రభుత్వం, ఈరోజు కొత్తగూడెం మండలం పోతే మండల హెడ్ క్వార్టర్లో కూడా ఇళ్ల స్థలాలు, కేవలం మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను కూడా విధ్వంసం చేస్తూ ట్రెంచింగ్ పెట్టి పెద్ద ఎత్తున పోడు భూముల పేరుతోటి, అటవీ భూముల పేరుతోటి ప్రభుత్వం లాగేసుకుంటా ఉంది. ఇది ఖచ్చితంగా గిరిజనుల యొక్క హక్కులను కాలరాయడమే. ఇవాళ అటవీ హక్కుల చట్టం అనేక పోరాటాల మూలంగా భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా మరి 8% ఏదైతే గిరిజనులు ఉన్నారో, ఆదివాసులు ఉన్నారో, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు, ఎన్జిఓస్, వామపక్ష పార్టీల యొక్క ఉద్యమాల ఫలితంగా అనేక రోజులు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగా 2006లో అటవీ హక్కుల చట్టం అనేది వచ్చింది. ఆ అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 కంటే ముందు పోరు చేసుకున్నటువంటి ప్రతి గిరిజనునికి, ప్రతి ఆదివాసికి 10 ఎకరాల వరకు హక్కు పత్రాలు ఇచ్చేటువంటి అధికారము, అంటే అవకాశాన్ని పార్లమెంటు ద్వారా ఆదివాసులకు 2006 అనేటువంటి చట్టం హక్కు కల్పించింది. ఆ హక్కు ప్రకారము కేసీఆర్ ప్రభుత్వము హక్కు పత్రాలు ఇవ్వాలి 10 ఎకరాల వరకు. కానీ వాళ్ళ హక్కు పత్రాలు ఇవ్వకుండా హరితహారం పేరుతోటి ఆదివాసీల హననం చేస్తుంది, అంచి వేస్తుంది, అంతం చేస్తుంది. అటవీలో బతికే చిన్న చితక కులాలు కూడా మిగతా గిరిజనేతరుల యొక్క, వాళ్ళ యొక్క జీవన భృతిని కూడా ధ్వంసం చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నది. అంటే ఈ రకంగా భయోత్పాతానికి గురి చేస్తూ అక్కడటువంటి వనరులన్నీ కూడా రాబోయే కాలంలో ప్రభుత్వం కబ్జా చేసి అడవిలో ప్రజలెవరు జీవించకుండా చేస్తుందని మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి నిన్న ఖమ్మం జిల్లాలో ఒక గిరిజన రైతు ఆత్మహత్య చేసుకోవడం, మొన్న అదేవిధంగా ప్రతి చోట ఇల్లెందులో కానీ లేకుండా గూడూరులో కానీ, కొత్తగూడెంలో కానీ, మొలుగులో కానీ ఎక్కడ చూసినా ఏమంటే హరితహారం. అడవులు ఉన్న చోట అడవులను కాపాడు